వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి సో పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి చేసుకోవడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను సో పాస్పోర్ట్ అప్లై చేయడానికైతే మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ ఫుల్గా మీకు అయితే ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇక్కడ పాస్పోర్ట్ సేవా అని మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ కూడా వస్తుంది సో పాస్పోర్ట్ ఇండియా గవ్ డాట్ ఇన్ అని సో అందులోకి మీరు సైన్ అయితే కనుక సో ఇక్కడ మీకు ఇలా ఒకటైతే రావడం జరుగుతుంది సో దీన్ని దీనిలో మీరు న్యూ రిజి యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఇలా యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది సో ఇందులో మీరు మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి సో ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అనగానే ఇక్కడ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్ర వాళ్ళు అయితే విజయవాడ లేదా విశాఖపట్నం అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్ అనేది అయితే సెలెక్ట్ చేయండి ఇక్కడ మీ నేమ్ అలాగే సర్ నేమ్ ఇక్కడ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీ యొక్క డి యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ అయితే ఎస్ అని క్లిక్ చేయండి సో లాగిన్ ఐడి ఇక్కడ సేమ్ వస్తుంది ఈమెయిల్ ఐడి లాగా ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఏ ఏదైతే పాస్వర్డ్ ఇస్తారో మీరు అదే ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి సో ఇక్కడ హింట్ క్వశ్చన్ ఏంటంటే సో ఏదో ఒకటి ఫేవరెట్ కలర్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే ఇది ఇది ఒక మీ ఒక మీరు లాగిన్ మర్చిపోయినప్పుడు సో ఈ అకౌంట్ రికవర్ చేయడానికైతే ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుంది సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి సో మీరైతే నెక్స్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ అని వస్తుంది సో టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ క్లిక్ లింక్ ఇన్ ద ఈమెయిల్ మీ ఇమెయిల్కి అయితే ఒక లింక్ వస్తుంది సో ఆ లింక్ పైన క్లిక్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది వస్తుంది రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి సో వెరిఫై చేయడానికి ఇలా మెయిల్ వస్తుంది కదా సో ఈ మెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ హెచ్డిటిపి అని ఒక మెయిల్ ఉంటు లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ యూజర్ ఐడి అయితే ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇక్కడ లాగిన్ అనేది అయితే ఇక్కడ లాగిన్ ఐడి ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లేదా సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ హోమ్ పేజ్లో మీకు డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అని ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తే ఇది వస్తుంది సో మీరు ఇక్కడ మీ లాగిన్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే సో నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ క్యాప్చర్ ఏది ఉందో అదైతే ఎంటర్ చేయండి లాగిన్ పైన క్లిక్ చేయగానే సో మీకు లాగిన్ అయితే అవుతుంది సో ఇవన్నీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వీ సేవ్డ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంది కదా సో దానిపైన మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు స్టేట్ అండ్ డిస్టిక్ అయితే అడుగుతుంది సో మీ స్టేట్ ఏంటో డిస్టిక్ ఏంటో ఎంటర్ చేయండి తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేయండి సో మీ డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసేయండి చేసిన తర్వాత సో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో సబ్మిట్ ఏం చేయకపోయినా ఆ సెలెక్ట్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ అప్లయింగ్ ఫర్ అప్లయింగ్ ఫోర్ ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అనేది అయితే క్లిక్ చేయండి టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్ పైన క్లిక్ చేయండి అండ్ బుక్లెట్ టైప్ థర్టీ సిక్స్ పేజెస్ కావాలా సిక్స్టీ పేజెస్ కావాలా బుక్ అనేది అయితే సో మీరు ఎక్కువగా జర్నీ చేస్తే కనుక సిక్స్టీ పేజెస్ పెట్టుకోండి సో లేదంటే నార్మల్గా థర్టీ సిక్స్ పేజెస్ అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ గివెన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మేలా ఫీమేలా అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్ అంటే మీకు ఏదైనా వేరే నేమ్ ఉందా అనేది అయితే అడుగుతుంది సో నువ్వు అయితే నో ఎస్ అయితే నో నో అని అయితే పెట్టేసేయండి హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యుడ్ యువర్ నేమ్ ఇవా ఇంతవరకు మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే ఎస్ అని పెట్టండి సో ఇక్కడ ఆటోమేటికలీ నో అని ఉంది సో మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ అనేది ఎంటర్ చేయండి సో ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసేయండి నెక్స్ట్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసేయండి అండ్ మా రియల్ స్టేటస్ అంటే మీ డి డివోర్స్డా సింగిలా మ్యారేడా ఇదైతే సెలెక్ట్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని ఉంది సో అదైతే అలాగే ఉంచండి ఒకవేళ మీకు పాన్ కార్డ్ నంబర్ దగ్గర ఉంటే పాన్ కార్డ్ ఎంటర్ చేయండి ఓటర్ ఐడి కార్డు ఉంటే వెంటనే నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటంటే ఒకవేళ స్టూడెంట్ అయితే స్టూడెంట్ హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్ ఇక్కడ స్టూడెంట్ అనేది అయితే నేను అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఈస్ ఐదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఈస్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి లేదంటే నో అని క్లిక్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సో టెన్త్ అబోవ్ అయితే టెన్త్ అండ్ అబోవ్ అయితే పెట్టండి మీరు సో ఇది అన్నమాట అండ్ నెక్స్ట్ ఈ అబిక్ అండ్ ఎబుల్ ఫోర్ నాన్ ఆన్ ఈసీఆర్ క్యాటగిరీ అయితే ఎస్ అని క్లిక్ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అదైతే ఎస్ అని క్లిక్ చేయండి సో ఎవరైతే టెన్త్ ఎబో వాళ్ళైతే అయితే ఎస్ అని క్లిక్ చేయండి విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ అంటే మీ యొక్క మోల్స్ మీ టెన్త్ క్లాస్ మెమోలో ఉంటుంది కదా సో మోల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏ మోల్ ద ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట అది సో అదైతే ఎంటర్ చేయండి సో ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎస్ ఐ అగ్రి అని అయితే క్లిక్ చేసి సేవ్ మై డీటెయిల్స్ అని క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీరు ఫ్యామిలీ డీటెయిల్స్ ఫాదర్స్ ఓర్ లీగల్ గార్డియన్స్ నేమ్ సర్ నేమ్ మదర్స్ నేమ్ మదర్స్ సర్ నేమ్ అలాగే ఈ అప్లికేబుల్ అయితే గార్డియన్స్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది చేసి సేవ్ మై డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ అయితే అడుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఈస్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా నో పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి అడ్రస్ ఎంటర్ చేయండి స్టూడెంట్స్ క్యాన్ ప్రొవైడ్ దర్ హాస్టల్ అడ్రస్ ఇన్ సచ్ కేసెస్ ద బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ వేర్ స్టూడెంట్ ఈస్ అప్లైయింగ్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ మెన్షన్ దిర్ ప్రజెంట్ రెసిడెంటల్ అడ్రస్ అంటే స్టూడెంట్ అయితే కనుక మీ హాస్టల్ అడ్రస్ కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు అండ్ మీ విలేజ్ మీ స్టేట్ మీ డిస్టిక్ మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ పిన్ కోడ్ మొబైల్ నంబర్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి పర్మనెంట్ అడ్రస్ ఉంటే కనుక అదైతే ఎంటర్ చేసేయండి సో ఈ డీటెయిల్స్ క్లిక్ చేసి సేవ్ మై డీటెయిల్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని ఒకటైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా నేమ్ అండ్ అడ్రస్ అలాగే మొబైల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసి సేవ్ మై డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఐడెంటిటీ సర్టిఫికేట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అని అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ హోల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ అని ఉంది కదా సో దానిపైన నో అని అయితే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ అది ఆటోమేటికలీ నో ఉంటుంది సో దాన్ని ఏమనుకుంది డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ అని ఉంటుంది సో ఇక్కడ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని అయితే క్లిక్ చేయండి సో అండ్ నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ నో అని క్లిక్ చేయండి సో ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే కనుక సో ఎస్ అని క్లిక్ చేయండి సో నేనైతే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అన్ని మీ క్వశ్చన్స్ అయితే వస్తాయి వచ్చాయి కదా సో అన్నిటిని మీరైతే చూసి చదవండి చదివి ఎస్ఆర్ నో అని అయితే సెలెక్ట్ చేయండి సో మీరు చదివి ఎస్ అయితే ఎస్ నో అని అయితే క్లిక్ చేయండి సో నేనైతే మ్యాక్సిమమ్ చదివి అన్ని నోనే ఉంటాయి అవన్నీ అయితే క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే పాస్పోర్ట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇలా వస్తుంది సో ఇందులో మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా కాదా అనేది అయితే సెలెక్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి అంటే ప్రూఫ్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేయండి ప్రూఫ్ ఆఫ్ బర్త్లో మీరైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అయినా పెట్టచ్చు లేదా పాన్ కార్డ్ కూడా పెట్టచ్చు అండ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ పెట్టచ్చు సో ఎలక్ట్రా ఓటర్ ఐడి కార్డ్ ఎలక్షన్ ఫోటో ఐడి కార్డ్ అది ఉంటే ఈపిఐసి కార్డు ఉంటే అది కూడా పెట్టచ్చు అండ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అది ఉంటే అది కూడా పెట్టచ్చు డిక్లరేషన్ గివెన్ బై హెడ్ ఆర్ఫనేజ్ అని ఉంది సో ఇక్కడ మీకు ఏది అవైలబుల్ ఉంటే అదైతే పెట్టండి ఇక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనే ప్లేస్లో సో ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో నేనైతే పా పాన్ కార్డ్ ఇష్యూడ్ బై ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తున్నాను ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేశాను గ్రాండ్ డిజి లాకర్ యాక్సెస్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయగానే నాకైతే ఇలా ఒకటి అయితే రావడం జరిగింది సో ఆధార్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేశాను సో

సెక్యూరిటీ పిన్ ఏంటి డిజిలాకర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ 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 సిక్స్ సిక్స్ అలో పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సో మీకు డైరెక్ట్గా ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ అనేది అయితే వచ్చి వచ్చింది కదా సో ఇక్కడ ఫెచ్ ఫార్మ్ డిజిలాకర్ క్లిక్ చేస్తే సెలెక్ట్ డాక్యుమెంట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ డిజిలాకర్ లాకర్ ప్లీజ్ అప్లోడ్ అని అనిపిస్తుంది సో అలా వస్తే మీరు ఏం చేయాలంటే సో డిజిలా డిజిలాకర్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి సో అక్కడ మీరు పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో సో మీ ఇక్కడ యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో దానిపైన పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంది కదా సో దానిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని వస్తుంది సో పేమెంట్ వన్స్ మేడ్ ఫర్ అవైలింగ్ పాస్పోర్ట్ సర్వీసెస్ విల్ నాట్ బీ రీఫండెడ్ అంటే మళ్ళీ రీఫండ్ అయితే ఉండదు క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఉండదు ఒక్కసారే పే చేయాలి సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ పే చేయకండి అనేది చెప్తున్నారు సో దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో దానిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన టోటల్ అయితే ఏదైతే ఉన్నాయో అవైతే చూపిస్తుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ ఎంఎం లిస్ట్ ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తుంది సో మీకు లొకేషన్ ఏది కావాలి అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క దీనికి ఏదైతే అవసరమో దాన్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ డేట్ పైన క్లిక్ చేసి మీకైతే ఎప్పుడు అవసరం ఉంది ట్వంటీ సెకండ్ అక్టోబర్ రోజు మీకైతే ఉంది ట్వంటీ సెకండ్ అక్టోబర్ రోజు మీరైతే వెరిఫికేషన్ చేసుకోవచ్చు సో పే అండ్ బుక్ అపాయింట్మెంట్ దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే వచ్చాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ నేనైతే ఇక్కడ యూపీఐ పేమెంట్ మోడ్ అయితే చూస్తున్నాను ఇక్కడ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సో ఆటోమేటికలీ ఇదైతే సక్సెస్ అని వస్తుంది సో దానిపైన ఓకే అని అయితే క్లిక్ చేయండి సక్సెస్ అని వస్తు వచ్చిన తర్వాత సో ఇది పేమెంట్ సక్సెస్ అయిందన్నమాట నెక్స్ట్ ఇది ఆటోమేటికలీ డైరెక్ట్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అని వస్తుంది కదా సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క సో ఇక్కడ ప్రింట్ ఏదైతే వస్తుంది సో దీన్ని మీరైతే ప్రింట్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ అప్లికేషన్ పైన అప్లికెంట్ హోమ్ పైన క్లిక్ చేసి వ్యూస్ సేవ్డ్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ పైన ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేది అయితే ఇంకా అవ్వలేదు సో ఇక్కడ మీరు రిసిప్ట్స్ పైన క్లిక్ చేశారనుకోండి రిసిప్ట్ అయితే వస్తుంది సో మీ పేమెంట్ అయింది అన్నట్టు అండ్ నెక్స్ట్